తెలుగుదేశం జనసేన మధ్య రాజకీయ విభేదాలు మొదలయ్యాయా? ఇరువురు చెరువైపు లాగుతున్నారా? వ్యవహారం తెగేదాకా లాగొద్దు, మా కూటమి ఐక్యతను ఎవరూ చెల్లాచెదురు చేయలేరు అని పవన్ కళ్యాణ్ చెప్పాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? ఆయన బాహాటంగానే అలాంటి మాట అనాల్సినంత ఆవశ్యకత ఏర్పడింది? ఇదే చర్చ. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా బలపడాలని జనసేన భావిస్తోంది. అనేక మంది నాయకుల్ని తన పార్టీలో చేర్చుకోవాలని తహతహలాడుతోంది. అందుకు తగ్గట్టుగా చాలామంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. క్యూలో చాలామంది నాయకులే ఉన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినటువంటి వాళ్ళు కూడా జనసేన కండువా కప్పుకోవడం కోసం ఎదురుచూపులతో గడుపుతున్నారు. ఉదాహరణకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరాలని 3 నెలల క్రితమే నిర్ణయించుకున్నారు. ఆగస్టులోనే ఆయన వైఎస్ఆర్సీపీకి దూరం అయిపోయారు. అప్పటి నుంచి జనసేన అధినేత పిలుపు కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ఆయన్ని జనసేనలో చేర్చుకోవడానికి పిఠాపురం తెలుగుదేశం పార్టీ అభ్యంతరం పెడుతోంది. ఎస్విఎస్ఎన్ వర్మ దాన్ని సహించడం లేదు. ఇది దొరబాబు జనసేనలో చేరికకి ఆటంకంగా మారింది. ఆలస్యం అవుతోంది. ఎంతకాలమని దొరబాబు వెయిట్ చేస్తారు? ఎంతకాలమని ఎదురుచూపులతో గడుపుతారు? ఇది కీలకమైన ప్రశ్న. ఒక పెండం దొరబాబు మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి చాలామంది నాయకులు ఇప్పుడు వైఎస్ఆర్సీపీని వీడి జనసేన గూటికి చేరాలని తహతహలాడుతున్నారు. ఈ లిస్టులో జోగి రమేష్, తోట త్రిమూర్తులు ఇలాంటి చాలా కీలకమైన నాయకుల పేర్లే ఉన్నాయి. వాళ్ళంతా వైఎస్ఆర్సీపీని వీడి జనసేన గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా కప్పుకోవడానికి ఆశాభావంతో కనిపిస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళందరినీ జనసేనలో చేర్చుకుని జనసేన నాయకులుగా కూటమితో కలిసి సాగడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదు. ఇది జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య టెంపులు పెడుతోంది, తగాదాలకు ఆస్కారం ఇస్తుంది, పెద్ద సమస్యగా మారబోతోంది. ఉదాహరణకు జోగి రమేష్ నేరుగా ఇప్పుడు జనసేనలో చేరి జనసేన నాయకుడిగా మారితే దాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సహించే అవకాశమే లేదు. ఇప్పటికే బాలినేని మీద ఏ రీతిలో దూకుడుగా వ్యవహరిస్తున్నారో చూస్తున్నాం. బాలినేని తన జనసేన చేరిక సందర్భంగా ఒంగోలులో ఒక సభ పెట్టాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. దానికి తెలుగుదేశం పార్టీ అంగీకారం చెప్పడం లేదు. దాంతో కూటమిలో విభేదాలు పెరగడానికి కారణమవుతుందన్న అంచనాతో బాలినేని సభను జాప్యం చేస్తూ వస్తున్నారు. ఎంతకాలమని ఇలా వెయిట్ చేస్తారు? ఒకవైపు దొరబాబు చేరికకు జాప్యం జరుగుతోంది, రెండో వైపు చేరిన బాలినేని ఒక సభ పెట్టాలన్న ఆస్కారం కనిపించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తోట త్రిమూర్తులు, జోగి రమేష్, ఇంకా మరికొందరు నాయకులు జనసేనలో చేరడానికి తెలుగుదేశం పార్టీ అభ్యంతరాలు పెడుతుంటే ఎంతకాలమైనా పవన్ కళ్యాణ్ వెయిట్ చేస్తారు? వాస్తవానికి తన పార్టీని బలోపేతం చేసుకోవాలని ఆయన ఆశాభావంతో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తన పార్టీని విస్తరించాలని ఆయన ఆశిస్తున్నారు. కేవలం గోదావరి జిల్లాలకే లేదా ఒక రీజియన్కే పరిమితమైన పార్టీ కాకూడదని ఆయన లెక్కలేస్తున్నారు. దానికి తగ్గట్టుగా అడుగులు వేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఆ అడుగులకి అడ్డంకులు పెడుతున్న తెలుగుదేశం పార్టీ తీరుని ఆయన సహించలేకపోతున్నారు. ఇలాంటి ఆక్రోశం నుంచే ఆయన పిఠాపురం నియోజకవర్గం సభలో చేసినటువంటి కామెంట్స్గా కొందరు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి ఎక్కడి వరకు వెళ్తుంది? జనసేనలో కొత్త నాయకుల చేరికకు తెలుగుదేశం పార్టీ అడ్డుపుల పెడితే ఎంతకాలమని పవన్ కళ్యాణ్ సహిస్తారు? తన పార్టీని బలోపేతం చేసుకోకుండా మిత్రపక్షం అభ్యంతరం పెడుతుంటే ఎన్నాళ్ళని వెయిట్ చేస్తారు? ఇది కీలకమైన వ్యవహారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి కలయిక మీద, కూటమి సఖ్యత మీద ఇది ప్రభావితం చేసే అంశంగా కనిపిస్తోంది. బీజేపీ ప్రోద్బలంతో జనసేన దూకుడుగా సాగుతుందన్న అంచనా తెలుగుదేశం పార్టీ నేతల్లో ఉంది. బీజేపీ ప్రోత్సహించి జనసేన టీడీపీ మధ్య విభేదాలు పెంచే ప్రయత్నం చేస్తుందా అన్న అనుమానం కూడా టీడీపీ శిబిరం నుంచి వినిపిస్తోంది. నిజంగా అలాంటి పరిస్థితి వస్తే పవన్ కళ్యాణ్ ఎంతకాలం అని వెయిట్ చేస్తారు? ఎంతమందినని వెయిటింగ్ లిస్టులో పెడతారు? ఇది కీలకమైన వ్యవహారం. ఇది జనసేన రాజకీయ భౌతవ్యానికి సంబంధించినటువంటి నిర్ణయం. ఇది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి సంబంధించినటువంటి అంశం. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని పూర్తిగా తారుమారు చేసే విషయం కూడా. కాబట్టి ఇది ఎలాంటి పరిణామాలకు ఆస్కారం ఇస్తుంది, ఏ రీతిలో పరిణమిస్తుంది చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.